Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక నిజమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచన నిర్మాణం చేయాలి. రోజు రాజకీయ ఆలోచన కాదు, ప్రతిరోజు రాజకీయమే. రాజకీయం ఎలక్షన్ వచ్చిన సందర్భంలోనే వాడాలి, మిగతా సమయాల్లో ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలు కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన నిర్మాణం చేయాలి. నిజమైనటువంటి అంశాలను రేకెత్తించాలి, రియల్ ఇష్యూస్ని మనం ఫోకస్ చేస్తాం. జెన్యున్ ఇష్యూస్ ఓన్లీ చిన్న చిన్న అంశాల్లో కూడా సిబిఐడి సెంట్రల్ గవర్నమెంట్ని ఇంటర్ఫీర్ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. రాజకీయాలు నిరంతరమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది, లీడర్షిప్ అనేది మనం ఫోకస్ చేయాలి. డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్. లీడర్ చాలామంది ఉన్నారు కదా, చాలామంది అంటారు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మేము బీసీలకు ఇంతమంది ఇచ్చాం, మేము వీళ్ళకి ఇంతమంది ఇచ్చాం, ఎస్సీస్కి ఇచ్చాం, ఎస్టీస్కి ఇచ్చాం. ఇది నిజమా? నిజమైనటువంటి పరిపాలన, నిజమైనటువంటి నాయకత్వం చేసేటువంటి కార్యక్రమాల. గతంలో ఒక హోంమంత్రి ఉండి అన్న స్నేహితులైన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో బయట అందరూ ఏం చెప్పుకున్నారంటే ఆయన గురించి, ఉప ముఖ్యమంత్రి ఆయన, హోంమంత్రి ఆయన, కానీ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారండి. ఏదో కమ్యూనిటీకి ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఇవన్నీ ట్యాగ్లు. ఇప్పుడు ఇక్కడ కూడా హోంమంత్రి ఉంది, ఎస్సీకి ఇచ్చామండి హోంమంత్రి. ఎస్సీలందరి మీద గుండు కొరికేస్తున్నారు. ఎస్సీ హోంమంత్రి మనం ఇచ్చాం ఈ దేశానికి ప్రధానమంత్రిని, మనం ఇచ్చాం ఈ దేశానికి ప్రధానమంత్రిని. ఒక చిన్న కమ్యూనిటీ, సామాజిక వర్గంలో ఒక చిన్న వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రిని చేస్తే ఈవేళ ప్రపంచ దేశాలని శాసించేటువంటి అంశంగా మార్చేటువంటి ఏమిటండి ఇవి? ఇవి రాజకీయాలు. దీనికోసమే మా తపన ఈ రాష్ట్రంలో అలాంటి లీడర్షిప్ని, అలాంటి ఆలోచనల్ని. అవన్నీ నిజం కాదు. ఈ మధ్యకాలంలో పెద్దలు ఎవరో అన్నారు, ఏమండి అది ఆ పార్టీ, ఈ కులం, ఇది ఈ కులం. భారతీయ జనతా పార్టీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఆ క్యాస్ట్ అనే మాటని మేము వెంటనే డినై చేస్తాం. భారతీయ జనతా పార్టీ కులాలకి అతీతమైనటువంటి ఒక నేషనలిస్టిక్ ఓరియంటేషన్ నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ స్పేస్తో అందరి యొక్క లీడర్షిప్ని, నిజమైనటువంటి లీడర్షిప్ని. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని చూశాను మా జిల్లా వారైన, చాలా మంచి మిత్రులాడు. ఏదైనా చెప్పామనుకోండి, ఒకసారి ముఖ్యమంత్రి గారితో ఆలోచించి మాట్లాడతానండి, ఒకసారి వారికి చెప్తానండి. మోడీ గారు అలా అంటారా? మోడీ గారు అమెరికా వెళ్ళి ఆ యొక్క దేశ అధ్యక్షుణ్ణి చెయ్యి పట్టుకుని గంట నడిపించాడు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క క్యారెక్టర్, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్, దిస్ టైప్ ఆఫ్ కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చింది, ఈ రాష్ట్రానికి కూడా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. జనరల్గా గతంలో అనేక కాలం నుంచి మనం గమనిస్తున్నాం ఈ రాష్ట్రంలో, ఆ విషయాల్లో కలగజేసుకోండి, ఈ విషయాల్లో కలగజేసుకోండి, కేంద్రం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఈ సంవత్సరం 20 లక్షల ఇల్లు ఇస్తే ఈ రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 20 లక్షల ఇల్లు ఇవ్వాలని ప్రామిస్ చేశాం మనం. 30 లక్షల పట్టాలు ఇస్తున్నారు ఆయన. కట్టిన ఇల్లు, చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు 3,10,000లో 60,000 కంప్లీట్ అయినాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు.
ముప్పై లక్షల పట్టాలు ఇస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిన వాటిలో అవినీతి జరిగింది. మీరు ముప్పై లక్షల పట్టాల్లో భూములు కొనేటప్పుడు వీరు కూడా అదే స్థాయిలో వ్యవహరించారు. దాన్ని వదలలేదు మనం, దీన్ని వదలలేదు మనం. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓ 150 కోట్లు అవినీతి గురించి చెప్పారు. ఈ యొక్క హౌసెస్లో 5000 కోట్లు అవినీతి జరిగిందన్నారు, మాట్లాడడం లేదు. కానీ మనం 15 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రానికి ఇస్తున్నాం, వారు 30 లక్షల పట్టాలు ఇస్తున్నారు, 15 లక్షల ఇళ్ళు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రతి ఇంటికి 150,000 సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రతి ఇంటి ప్రతి పట్టాలో కూడా రోడ్లు వేయడానికి ఎన్ఆర్జీఎస్ నిధుల్ని 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, రాబోయేటువంటి ఇంటి రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయడానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డబ్ల్యూసి నుంచి నిధులు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి పర్మనెంట్ రోడ్లు వేయడం కోసం మనం పంచాయతీరాజ్ శాఖకి నబార్డు ద్వారా నిధులిచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ఇళ్ళులో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వానివే. ఇళ్ళు కట్టడానికి, స్థలాలు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 7,000 కోట్లు మాత్రమే. మేమిచ్చే సబ్సిడీ 15 లక్షలకి 150,000 సబ్సిడీ. రోడ్లు వేయడానికి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్ని, ఇది మోడీ గారు పెట్టింది కాదు, కేంద్ర వ్యవస్థలు సక్రమంగా రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళకి సహాయం చెయ్యాలంటే కొన్ని ఆలోచన విధానాలు ప్రవేశపెట్టారు. అది వాజ్పేయి గారి టైంలో, మోడీ గారి టైంలో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళిని. ఈ ఇంటి విషయంలోనే నేను క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. 4 రోడ్ల వ్యవస్థ కానీ, 6 రోడ్ల వ్యవస్థ కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత, మరలా మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేకమైన రోడ్లు వేస్తున్నాం. కర్నూలు నుంచి అమరావతి, అనకాపల్లి నుంచి ఆనందపురం, అదే వాజ్పేయి గారి టైంలో కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు, అలానే రైల్వే లైన్ కావాలంటే బాలయ్య గారు ఉండగా కోటి బిల్ దాకా కాకినాడ నుంచి వేస్తే రామ్ మాధవ్ గారు అది అమలాపురం దాకా ఇంచుమించు 1500 కోట్లు బడ్జెట్ దాన్ని కేటాయించేటువంటి సిద్ధంలో ఉన్నారు, అవి వేయిస్తూ ఉన్నారు. ఆ రైలు మార్గం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియా గ్రామానికి మనం ఈ డెక్ట్ వేసి అన్ని గ్రామాలకు కూడా నెట్ రావాలి, 5,000 కోట్లు గత ప్రభుత్వంలో ఇచ్చాం. దానిలో కూడా ఎగ్జామిన్ చేయాలి ప్రభుత్వం ఏం జరిగిందనే విషయం.